ఈ నెల 9వ తేదీన జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని టీజీపీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి సూచించారు. ఈ నెల 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణపై హైదరాబాద్లోని టీజీపీఎస్ కార్యాలయం నుంచి చైర్మన్ మహేందర్ రెడ్డి అన్ని జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, అడిషనల్ ఎస్పీలు, రీజనల్ కోఆర్డినేటర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు టీజీపీఎస్సీ నుంచి వచ్చే పరీక్షా పత్రాలు, ఎంఓఆర్ షీట్లు జాగ్రత్తగా భద్రపరచాలని, పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఉండాలని, పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్ష నిర్వహించే రోజున పోలీస్ బందోబస్తు మధ్య పరీక్ష పేపర్లను తరలించాలని, పూర్తయిన తర్వాత అలాగే వాటిని తిరిగి పంపాలని ఆదేశించారు. కేవలం చీఫ్ సూపరింటెండెంట్ మినహా ఎవరు పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్ తీసుకెళ్లొద్దని స్పష్టం చేశారు. పరీక్ష విధులు నిర్వహించే అబ్జర్వర్లు, రూట్ ఆఫీసర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో మహిళలు, పురుషులకు వేరువేరుగా తనిఖీ గదులు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు పోలీస్ సిబ్బంది నియమించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు నడిపించాలని, సెస్ అధికారులు విద్యుత్ సరఫరాలో ఎలాంటి లోపం లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. అందరూ కలిసి సమన్వయంతో పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 4699 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని, అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలో 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అదనపు కలెక్టర్ పూసారి గౌతమి తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా నెలకొల్పిన కంట్రోల్ రూమ్ 9398684240 నెంబర్కు ఫోన్ చేయొచ్చని సూచించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాన్ని ఒకరోజు ముందే చూసుకోవాలని, పరీక్ష జరిగే రోజు ఉదయం 9 గంటల వరకు కేంద్రానికి చేరుకోవాలని, ఉదయం 10 గంటల తర్వాత అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, ఆర్సీఓ డాక్టర్ వడ్లూరి శ్రీనివాస్, పర్యవేక్షకులు వేణు తదితరులు పాల్గొన్నారు.